తాండూరు కాగడా బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ప్రజల సౌకర్యాలను తీర్చాలని గురువారం సిపిఎం పార్టీ నాయకులు ప్రజా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మన తాండూరు బ్రిడ్జి ఏమిన రోడ్ అంతా మట్టితో ఏదో కూతు మంత్రంగా ఈ మట్టి అంతా పోశారు కాబట్టి తాత్కాలిక ప్రయత్నము ఇబ్బందులు కలగకూడదంటే ఇప్పటికే అనేక వెహికల్స్ దిగబడుతున్నాయి ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు పాలకులు కళ్ళు తెరిచి ప్రజల యొక్క పడుతున్నటువంటి కష్టాలని బాధలని తెలుసుకొని ఇక్కడ స్థానికంగా ఉండి ఈ సమస్యలు పరిష్కరించాలని అన్ని ప్రజా సంఘాలుగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు తాండూరు పట్టణం చుట్టుకుంటూ ప్రజలతో ప్రజలందరికీ ఈ తాండూరుకి రావడానికి చాలా అవస్థలు పడుతుండ్రు. గర్భిణీ బాలింతలు కానీ ఈరోజు పేదలు కానీ వృద్ధులు కానీ వెహికల్స్ కానీ ఈరోజు నిత్యావసర సరుకులు సరఫరా చేయలే తాండూరు ప్రజానికని కంటి గిట తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రు కాబట్టి ఈరోజు ఈ బురుజలో అనేక వెహికల్స్ దిగబడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికమంతా ఖాళీ నడకను నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే ప్రజల ఓట్లతో గెలిచినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా ప్రజానికం గిట ఆలోచన చేయాలి. ఇలాంటి పాలకులకు ఓట్లేస్తే మన బతుకులు బురుజలో ఏదైతే ఈ బురుజమయమైనటువంటి రోడ్లలో మనం బాధపడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే ఈ కరోనా మహమ్మారిలో ఇన్ని దుర్మార్గమైనటువంటి భారీ వర్షాలు కురగడం వల్ల ఈ ప్రయాణికమంతా ఈ రోడ్లన్నీ బురుజమయమైనాయి గుంతలమయమైనాయి కాబట్టి ఇప్పటికైనా పాలకులు చిత్తశుద్దితో పని చేయాలంటూ అదే విధంగా ప్రజానికం గ్రామీణ ప్రాంతాలలో తమ అవసరాల రీత్యా తాండూరు పట్టణానికి అనేక మంది రోజు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాలు గడవాలంటే తప్పకుండా తాండూరు వచ్చిపోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆరోగ్యాలు బాగలేకపోయినా లేకపోతే జ్వరాలు వచ్చినా ఎమర్జెన్సీ ఏమైనా వచ్చినా ఈరోజు హైదరాబాద్ వాళ్ళ మంటి గిట రోడ్లన్నీ తెగిపోయినాయి చుట్టుపక్కల కాబట్టి ఉన్న కాకినాడ రోడ్ గిట ఇప్పుడు బిడ్డు గిట తెగిపోయి ఈ తాత్కాలిక రోడ్లు అనేక అవస్థలు ప్రజలు పడుతుండ్రు కాబట్టి దీన్ని వెంటనే పూర్తి చేయాలి. ఈ కాంట్రాక్టర్ల కోసం నాణ్యత లేని రోడ్లు వేయడం వల్లనే ఇటువంటి దాఖలాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తమ కమిషన్ల కోసం పాలకులు ఏదైతే ఆశిస్తున్నారు కాబట్టి ఈ రోడ్లు పూర్తిగా అయితలేవు కాబట్టి అందుకోసం ప్రజలందరికీ గమనించి తప్పకుండా ఈ యొక్క రోడ్డు వెంటనే పూర్తి చేయాలని భవిష్యత్తులో ప్రజా సంఘాలుగా పార్టీలుగా పెద్ద ఎత్తున పిలిపిస్తూ అందుకోసం మీ అందరూ సహకరించాలని ప్రజానికమంటూ ఈ సందర్భంగా